ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. మీరందరు బాగున్నారా? ఇలారా, మీరందరూ బాగున్నారని ప్రతి క్షణము మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాను. ప్రియవరావు, ఈ దినం పరిశుద్ధ గ్రంథమునందు మీ కొరకు దేవుని వాగ్దానమును నేను చదవాలని ఆశిస్తున్నాను. అది ఏమనగా, యెషయా గ్రంథములో 45:3 ఇలా రాయబడింది. ఈ వాక్య భాగమును చూడండి. మీకు చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఏమనగా, రహస్య స్థలమందున్న మరుదైన తనము మీకు అనుగ్రహించు. ఇవరా, ఈ చివరి రోజుల్లో ధనం అనేది మనకి ఎంతో అవసరం. కుటుంబాన్ని పోషించాలన్నా, పిల్లలను చదివించాలన్నా, గృహ నిర్మాణము చేసుకోవాలన్నా, వాహనము కొనాలన్నా, ఈ భూమిలో మనం లగ్జరీ జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ధనము మనకు అవసరం. కానీ ధనము అంత సులువుగా మనకు దొరకదు. అందువలన అనేకులు దొంగతనము చేయడం, ఇల్లీగల్ పనులు చేసి అనేక మంది జైలు పాలవుతున్నాడు. దీవరా, దేవుని బిడ్డలైన మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, రహస్య స్థలమంగా మరుడైన ధనము మీకు మీకు తెలుసు కదా, మన ప్రభు అయిన యేసు భూమిలో ఉన్నప్పుడు ఆయన శిష్యులైన పేతురు ఒక రోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పన్ను వసూలు చేయి వారు మన ఎద్దకు వచ్చి ఉన్నారు. అడిగినప్పుడు ప్రభు ఏం చేశాను, పన్ను కట్టడానికి కావలసిన ఆ షెకేవును ఎలా ఆ సమయం సంపాదించుకోవాలో ప్రభు పేతురును నడిపించాడు. పేతురు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా వెళ్ళి చేపలు పట్టి ఆ చేప నోటిలో ఉన్న షెకేవును తీసుకువచ్చి తనకు ప్రభువులకు పన్ను కట్టినట్లు మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసు రోగులను స్వస్థపరచు వాడు మాత్రమే కాదు, మీ అక్కరలను మీ అవసరతలను తీర్చు దేవుడై ఉన్నాడు. ఈ దినము మీరు ఏ అవసరతలో ఉన్నారో నాకు తెలియదు, ఈ దినము మీ అక్కరలు ఏంటో నాకు తెలియదు. ప్రియులారా, నా అనుభవంతో చెప్తున్నాను, మన అక్కరము మన అవసరతలన్నీ మన ప్రభు చూసుకుంటాడు. మీరు చేయవలసిన పని ఏంటి తెలిసినా, మీ యొక్క అక్కరలను అవసరతలను ప్రభువు తెలియచేయి. బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసు మహిమను దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడట. హల్లెలూయా. ఏ నరుడు కూడా నీ అవసరములను తీర్చడు, కానీ దేవుడి క్రీస్తు యేసు మహిమను మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. కాబట్టి చిందిత బాధ దిగులు పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో చేరండి. యేసు సజీవుడి, నీ అక్కలను తీర్చువాడు, నీ అవసరతలను తీర్చువాడు. ఇక్కడ చెప్పబడిన వాగ్దానం ప్రకారంగా మరుదైన ధనము నీకు అనుగ్రహించి నిన్ను గొప్ప వ్యక్తిగా చేసి నీ ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. చేయవలసిన పని ఒకే ఒకటి, అది ఏంటంటే పసిపిల్లల మనస్సు కలిగి నమ్మకముతో ప్రభువు యొద్దకు రండి. ఆయనను మీ హృదయమును చేర్చుకొని ఆయన రాజ్యమునకు వారసులుగా మారి మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని మీరు వెతికినట్లయితే మీ అక్కరాలన్నీ ఆయన తీరుస్తారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబము ఆశీర్వదించును గనుక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.